బీర్బల్ కదా ఎండా నీడా అక్బర్ చక్రవర్తి ఆ రోజు ఏదో విచారం నిండిన కోపంతో చాలా ముభావంగా కనిపించాడు చక్రవర్తి విచారాన్ని పోగొట్టి సంతోషం కలిగిద్దామని బీర్బల్ ముభావంగా ఉండటం మీకంత బావుండదు ప్రభు అన్నాడు మెల్లగా ఎప్పుడు ముభావంగా ఉండాలి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు నవ్వాలి అన్నది ప్రభువులైనా మాకు తెలుసు మరొకరు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు అక్బర్ ఆగ్రహంతో ఆగ్రహంతో మీ ముఖం మరింత వికారంగా మారిపోతుంది ప్రభూ అన్నాడు బీర్బల్ చక్రవర్తిని నవ్వించడానికి ఏమిటి నా ముఖం వికారంగా ఉందా నా ఎదుటే ఆ మాట అనటానికి నీకెంత పొగరు అన్నాడు అక్బర్ మరింత కోపంగా నేనలా అనలేదు ప్రభూ నా ఉద్దేశ్యం మాత్రం అది కాదు అంటూ బీర్బల్ మరేదో చెప్పేలోగా నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇకపై నీ మొఖం నాకు చూపకు అని ఆజ్ఞాపించాడు అక్బర్ బీర్బల్ని బీర్బల్ మరేమీ మాట్లాడకుండా సభ నుంచి వెళ్ళిపోయాడు కొంచెం చనివిస్తే చాలు ప్రతి ఒక్కడూ సలహాలిచ్చేవాడే తలమీదకెక్కి కూర్చుంటాడు అంటూ గొనుక్కున్నాడు అక్బర్ ఆ రోజంతా ఆయన ముభావంగానే ఉండిపోయాడు మరునాడు అక్బర్ సభకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు కాని బీర్బల్ ఆసనం మాత్రం ఖాళీగా కనిపించింది ఎక్కడ అని అడిగాడు అక్బర్ తమరు ఆయన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించారని ఇకపై ముఖం చూపవద్దన్నారని తమ ఆజ్ఞను శిరసావహించి ఊరు వదులు వెళ్లిపోతున్నారని చెప్పి వెళ్ళాడు ప్రభు అన్నాడు సంబంధిత అధికారి వెంటనే రాజుకు బీర్బల్తో నిన్న జరిగిన వాగ్వివాదం గుర్తుకు వచ్చి ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు తను నిన్న కోపంగా ఉన్నమాట నిజం దాన్ని గుర్తు చేసిన బీర్బల్ను అంత కఠినంగా మందలించకుండా ఉంటే బాగుండేదనిపించింది ఆయనకు అయినా తన మాటను అంత తీవ్రంగా తీసుకున్న బీర్బల్ పట్ల ఆయనకు జాలి కలిగింది ఒక్కొక్కసారి అనుకోనివి కొన్ని జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు అదే జరిగింది బీర్బల్ వెళ్లే చోటు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు రోజులు గడిచిపోతున్నా అతని జాడ కనిపించలేదు అతడు లేకుండా సభ చాలా వెలితిగా కనిపించింది అక్బర్ చక్రవర్తికి అతడి కోసం అన్ని చోట్ల బొట్ల చేత వెతికించాడు కాని ప్రయోజనం లేకపోయింది అతన్ని ఎలాగైనా సభకు రప్పించాలని తీవ్రంగా ఆలోచించసాగాడు ఒకనాడ ఆయన మంత్రులను సమావేశపరిచి పట్టపగలు రహదారిలో గొడుగు పట్టుకోకుండా నీడలో నడవగల వ్యక్తికి వంద మొహరీలు బహుమతి ఇవ్వగలనని రాజ్యమంతటా చాటింపు వేయించండి అని ఆజ్ఞాపించాడు ఇది అసాధ్యం కదా ప్రభు గొడుగు పట్టుకోకుండా ఎండలో నీడన నడవడం ఎవరికి సాధ్యం అని విస్తుపోయాడు ఒక వృద్ధ ప్రముఖుడు అలాగా అయినా బహుమతి ప్రకటించడంలో నష్టమేమీ లేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు చక్రవర్తి ఆ తరువాత మంత్రులేమీ మాట్లాడలేకపోయారు వెనువెంటనే రాజ్యం నలుమూలలా చాటింపు వేయడం జరిగింది ఆ చాటింపు విని పలువురు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు పాలకులకు వింత వింత కోరికలుంటాయి అని కొందరనుకుంటే వంద మొహరీల ఖర్చు అన్నది ఖజానాకు ఎన్నటికీ రాదు అని చెప్పుకుంటూ మరికొందరు నవ్వుకోసాగారు మారుమూల గ్రామంలోని ఒక పేదవాడు ఆ చాటింపు విని ఎండలో గొడుగు పట్టుకోకుండా నీడను నడవగలిగితే వంద మొహరీలు బహుమతి అని మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఇంటికేసి నడిచాడు అతడు తన జీవిత కాలంలో ఒక మొహరి కూడా చూసి ఎరగడు రాజు కోరింది గనుక చేయగలిగితే తన దరిద్రం వదిలిపోతుంది కదా అని భార్యతో చెప్పాడు మన పొరుగున వచ్చి చేరిన బీరేంద్రను ఏదైనా ఉపాయం అడగవచ్చు కదా అతడు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు అన్నది భార్య అంత మాత్రం తెలిస్తే ఆయనే వెళ్ళి బహుమతి చేజిక్కించుకోగలడు కదా అయినా అడగడంలో పోయేదేమీ లేదు అనుకుంటూ ఆ పేదవాడు వెళ్ళి పొరిగింట్లో ఉన్న బీరేంద్రకు విషయం చెప్పాడు ఆ మాట విన్న బీరేంద్ర అదేమంత కష్టమైన పని కాదు అన్నాడు చిన్నగా నవ్వుతూ అదెలాగో నీకు తెలుసా తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగాడు పేదవాడు ఆతృతగా తల మీద మంచం పట్టుకుని నడువు ఎండలో నడుస్తున్నా గొడుగు పట్టుకోకపోయినా నీమీద ఎండ పడదు నీడలోనే నడవగలుగుతావు అన్నాడు బీరేంద్ర ఆహా అద్భుతం నాకు ఆ విషయం తోచనే లేదు చక్రవర్తిని దర్శించడానికి ఇప్పుడే ఆగ్రాకు బయలుదేరి వెళతాను వంద మొహరీలు నావే అంటూ అతడు అక్కడి నుంచి పట్టరాని ఉత్సాహంతో బయలుదేరాడు పేదవాడు అప్పటికప్పుడే బయలుదేరి హుటాహుటిగా ఆగ్రాను చేరుకుని అక్బర్ చక్రవర్తిని దర్శించి ప్రభూ రాజభవనానికి ఎండలోనే వచ్చాను గొడుగు పట్టుకుని రాలేదు అయినా సరే నా మీద ఎంత సోకనే లేదు నీడనే నడిచివచ్చాను అన్నాడు అలా రావటం అసాధ్యమని అందరూ అన్నారు మరి నీకెలా సాధ్యమైంది అని అడిగాడు అక్బర్ చక్రవర్తి తల మీద మంచం పట్టుకుని మరీ నడిచివచ్చాను ప్రభు అన్నాడు పేదవాడు శబాష్ ప్రకటించిన బహుమతిని నీకు తప్పక ఇప్పిస్తాను అది సరే నీకు ఈ ఆలోచన స్వయంగా వచ్చిందా లేక ఎవరైనా చెప్పారా అని అడిగాడు అక్బర్ లేదు ప్రభూ బీరేంద్ర అనే ఒక ఆయన ఈ మధ్య మా గ్రామానికి వచ్చి మా పొరుగున చేరాడు ఆయన చాలా తెలివైనవాడు ఆయనే నాకీ ఉపాయం చెప్పాడు ప్రభూ అన్నాడు పేదవాడు బీరేంద్ర తప్పక బీర్బల్ అయి ఉంటాడని అక్బర్ గ్రహించాడు వెంటనే ఆయన పేదవాడికి వంద మొహరీలు బహుమతిగా ఇచ్చి నువ్వు సురక్షితంగా ఇల్లు చేరాలి కనుక నీకు తోడుగా ఇద్దరు బొట్టులను పంపుతాను వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు నీ పొరుగున ఉన్న బీరేంద్రను వాళ్లతో పంపించు అన్నాడు పేదవాడు అక్బర్కు నమస్కరించి పరమానందంతో తిరుగు ప్రయాణమయ్యాడు ఒక వారం తరువాత బటులు ముఖానికి తువ్వాలు చుట్టుకుని ఉన్న బీరేంద్రను వెంటబెట్టుకుని రాజు సమక్షానికి వచ్చారు ముఖం కనిపించకుండా తువ్వాలను ఎందుకు అడ్డంగా చుట్టుకున్నావు అని అడిగాడు అక్బర్ బీరేంద్రను నా ముఖం చూపకూడదని తమరే ఆజ్ఞాపించారు కదా ప్రభు రాజాజ్ఞ జవదాటకూడదు కదా అన్నాడు బీరేంద్ర వినయంగా బీర్బల్ ఇప్పుడు నీ ముఖం చూడాలనుకుంటున్నాను నన్ను క్షమించు అంటూ ముఖానికి అడ్డంగా ఉన్న తువ్వాలను తొలగించి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు అక్బర్ ఇంతటితో కథ సమాప్తం తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు